yes alage Srikant garu and mana Rajshekar garu this is the suspense team Rajshekar garu ali garu atu gaadu ala kaadu meeku ikkada oka team icham itrandi పవర్ ని కూడా ఇస్తాం రండి రెబెల్ స్టార్ కృష్ణరాజు గారిని ఈ టీమ్ లో జాయిన్ అవ్వాల్సింది ఆహ్వానిస్తున్నాను రెబెల్ స్టార్ కృష్ణరాజు గారు రాజశేఖర్ గారు రండి ప్లీజ్ ఓకే ఇక ఈ నాలుగు టీమ్స్ ఫామ్ అయిపోయాయి కాబట్టి వీరికి యాడ్ ఆన్ పార్టిసిపెంట్స్ కూడా యా ఎవరైనా సరే మన కళాకారుల్లో నుంచి ఎవరైనా వచ్చారు తరుణ్ గారు నవదీప్ గారు మధుశాలిని రండి రండి తొందరగా ఇక్కడ మీరు పక్షపాతంగా అందరూ ఒకటే వైపుకి వెళ్తున్నారు కొంతమంది ఇటు వెళ్ళండి ప్లీజ్ మా జయసుధ గారు మధుశాలిని అటు 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 అండ్ సింహ గ్రూప్ ప్లీజ్ నవీన్ తరుణ్ సపోర్ట్ టీమ్ అంతా వెనకల కూర్చోవాలి సపోర్ట్ టీమ్ వెనకల కూర్చోవాలి సపోర్ట్ టీమ్ కూర్చోవాలి 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 సపోర్ట్ టీమ్ కూర్చోవాలి సపోర్ట్ టీమ్ కూర్చోవాలి झासी इंतकना सपोर्ट वो दीन बदल मे अंताक्षर अटपेटे बहुत इंतकना सपोर्ट वो स्टाप मे फ्रीजा थैंक यू दयचे सपोर्ट सोफा सोफा ओनली टीम लीडर्स दयचे कुर्चोवाली सपोर्ट రూల్స్ ఎక్స్‌ప్లెయిన్ అందరూ సపోర్టర్స్ వెనక కూర్చోవచ్చు గాయని మనలు గాయకులు మాత్రం సపోర్ట్ గా ఉండండి ప్రతి గ్రూప్ కి సార్ ఒక నిమిషం మీరు నొక్కి మీరు నొక్కేసేసాక నొక్కొద్దు ఉండండి సార్ ఆ బజర్ నొక్కండమ్మా జయప్రద గారు బజర్ నొక్కుతున్నారు ఓకే మను గారు ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటి ఓకే దయచేసి దయచేసి అందరూ వినవలసినటువంటి రౌండ్స్ రౌండ్స్ వినండి కని చెక్ చేస్తున్నా చూడు రాఘవేంద్ర రావు గారు ఇప్పుడే రూల్ నంబర్ ఇంపార్టెంట్ రూల్ చెప్తున్నారు ఏంటి సార్ అది సింగర్స్ ఎవరైనా సపోర్టర్స్ పక్కన ఉండండి ఇక్కడ ఒక సింగర్స్ ఉన్నారు ఫీమేల్ సింగర్ ఆ ఇక్కడ ఒక మేల్ సింగర్ ఫీమేల్ సింగర్ ఇక్కడ ఒక మేల్ సింగర్ ఫీమేల్ సింగర్ అక్కడ ఒక ఫీమేల్ సింగర్ ఎలిపమ్మా ఫీమేల్ సింగర్ రమ్మ ఒక ఫీమేల్ సింగర్ అక్కడికి అండ్ ఇక్కడ ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ ఏమంటంటే దయచేసి అందరూ వినాలి ప్లీజ్ మేము మెయిన్ గా నాలుగు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది వెంకటేష్ గారు చిరంజీవి గారు జయసుధ గారు జయప్రద గారు అలాగే రాజశేఖర్ గారు శ్రీకాంత్ గారు ఆలీ గారు అండ్ సుమలత గారు జీవిత గారు సదా గారు ఫస్ట్ ఆపర్చునిటీ మాత్రం టీమ్ లీడర్సే తీసుకొని పాటలు పాడాలి ఒకవేళ వాళ్ళు లేదు కాదు కూడదు అంటే మాత్రమే సపోర్టర్స్ పాడాలి ఇది రూల్ నంబర్ 1 ప్లీజ్ అండ్ రూల్ నంబర్ 2 లో ఇప్పుడే మన జడ్జ్ గారు ఇంత మందిని చూసి అవాక్ అయ్యారు నేను ఒక్కడి జడ్జ్మెంట్ చేయలేను అంటున్నారు అందుకని వారికి సపోర్ట్ గా కూడా కొంతమంది జడ్జెస్ ని వారే తెచ్చుకున్నారు అందులో ఒకరు అల్లు అరవింద్ గారు నారాయణ గారు అండ్ సురేష్ బాబు గారు ఐదుగురు జడ్జీలు నేతి ఎంఎల్ కుమార్ చౌదరి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ జడ్జ్ గా ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు దయచేసి ఈ లాగుళ్ళు మీరు ఎవరో చెక్ బ్లాంక్ చెక్ ఆఫర్ చేస్తున్నారు గ్రూప్ అలాంటి అన్నీ ఎంకరేజ్ చేయొద్దండి దయచేసి సింగర్స్ ప్లీజ్ గెలిచిన టీమ్ లీడర్స్ అడిగితే మాత్రమే సపోర్ట్ చేయాలి ఇది మాత్రం మెయిన్ రూల్ అలా లేని పక్షంలో ఎవరు పాడుతున్నారు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం క్లారిటీ ఉండదు పడుతుంది నాకు సో 7 7 రౌండ్లు ఉంటాయి సార్ చిరంజీవి గారు 7 రౌండ్స్ సార్ పాపద గారు జయసుధ గారు 7 రౌండ్స్ ఫస్ట్ రౌండ్ అంతాక్షరి ఆలీ గారు శ్రీకాంత్ గారు సుమలత గారు మీరు తెలుగులో పాడతారు మీరు డెఫినెట్ గా సదా అద్భుతంగా ఆవిడ తెలుగు పాటల్లో రాస్తుంది ఆవిడ సో ఫస్ట్ రౌండ్ అంతాక్షరి సార్ ఆఖరి పదంతో
నెక్స్ట్ గ్రూప్ ఒక పల్లవి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారు గ్రూప్ నుంచి వెంకటేష్ గారు ఒక పాట పల్లవి స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసిన పల్లవి ఆఖరి పదం జయప్రద జయసుధ గారు, అక్కడి నుంచి సుమలత గారు, అక్కడి నుంచి శ్రీకాంత్ ఆలయ గారు. సో ఇదే ఆర్డర్ ఫాలో అవుతున్నాము. పోడియం నంబర్ 1 చిరంజీవి గారు, పోడియం నంబర్ 2 జయప్రద గారు, పోడియం నంబర్ 3 జీవిత గారు, అండ్ పోడియం నంబర్ 4 శ్రీకాంత్ గారు, రాజశేఖర్ గారు, అండ్ ఆలయ గారు. రెడీ సార్, టైం స్టార్ట్స్. వెంకటేష్ గారికి మైక్ ఇవ్వండి సార్. సార్, శుభ సందర్భంగా మీరు ఒక పల్లవి స్టార్ట్ చేయండి. ఇది కొత్త కొత్తగా ఉన్నది, ఆహా స్వర్గం ఇక్కడే అన్నది, ఆహా కొత్త సార్ మార్చొద్దు సార్ పల్లవి. గా గా అనే గా గే గు గాలో తేలినట్టుంది. జీవిత గారు పాడతారు, ఓకే. సార్ సార్ ఫస్ట్ రాజశేఖర్ గారు పాడాలి, లేదు ఆలీ గారు పాడాలి, శ్రీకాంత్ గారు మీరు పాడాలి. ఇది జరగని ప్రేమకు శ్రీకారం, మమతల ప్రేమకు శ్రీకారం. చిరంజీవి గారు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనుకున్న రోజు పడుకోండి. లేచింది నిద్ర, లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, లేచింది నిద్ర, లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం. మళ్ళా మామ వచ్చింది సంగీతం పాడనమ్మా. సంసారం సంగీతం మళ్ళా మా మీకు మన్మథ రాజా, మన్మథ రాజా రెండు మన్మథ రాజా, మన్మథ రాజా
సార్ ఓకే సార్ ఇప్పుడు కాదండి మళ్ళా పాడతారా లేవనంటావా నన్ను లేపమంటావా అల్లే అలే 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 లే లే రాజా లే లే జోరు మీదున్నావు పాడండి ఏదో ఒకటి సింగింగ్ నీ చోరెవరి కోసమే తంచవే అమ్మే నత్త కూతురు పండు తంచవే తంచవే అమ్మే నత్త కూతురు ఒట్లు తంచవే tanchu tanchu paga tanchu hey tanchu tanchu paga tanchu hey kunni pattina kaasta neppu pattina aagakunda aagakunda andakunda ettakunda tanchave melatta kudura ottu tanchave nagunne ladara thank you okay 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 first round chaala adbhutanga andaru kuda okokka group 10 దయచేసి టీమ్ మెంబర్స్ ముందర ఉండాలి సపోర్ట్ టీమ్ కొంచెం వెనకాల ఉండాలి కొంచెం మీరందరూ పోడియం దాటి వచ్చేసారండి ఆవేశాలు ఎక్కువ అవుతున్నాయి మీకు దయచేసి అందరు కూర్చోవచ్చు దయచేసి సపోర్టర్స్ అందరూ ఇప్పుడు వెనకాలకు వెళ్ళి కూర్చోవాలి ఓన్లీ మెయిన్ టీమ్ మాత్రమే ఉండాలి పోడియం దాటి వచ్చేసారండి ఓన్లీ మెయిన్ టీమ్ సపోర్టర్స్ కూర్చోవాలి ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ బజర్ రౌండ్ సపోర్టర్స్ కూర్చోవాలి మిగతా వాళ్ళందరూ దయచేసి సపోర్టర్స్ కూర్చోండి అసలు సపోర్ట్ ఇవ్వండి లేదు దయచేసి సపోర్టర్స్ కూర్చోవాలి అయ్యో సపోర్టర్స్ ప్లీజ్ కూర్చోండి సపోర్టర్స్ కొంచెం సపోర్టర్స్ కూర్చోండి సార్ సెకండ్ రౌండ్ సార్ మెగా గారి టీమ్ లో సపోర్టర్స్ మీరే చెప్పి కొంచెం కూర్చోమని చెప్పండి సార్ వాళ్ళు మమ్మల్ని పళ్ళు కొరుకుతున్నారు ఓకే ప్లీజ్ సార్ థ్యాంక్ యూ పళ్ళు అన్నారు మన జడ్జ్ గారు అక్కడ రెడీగా ఉన్నారు సార్ సెకండ్ రౌండ్ ఫ్లవర్స్ మీద వెళ్తున్నాం సార్ వావ్ ఫస్ట్ ఫ్లవర్ పేరు చెప్తే ఎవరికి తెలిస్తే వారు బజర్ నొక్కండి ఫ్లవర్ పువ్వుల మీద పాటలండి నువ్వు చెప్తావు అవును సార్ ఒక పువ్వు పేరు చెప్తాను పాట గుర్తొస్తే నొక్కండి నొక్కి మీరు పాడకపోతే -5 మార్క్స్ సపోర్ట్ ఒక్కళ్ళు ఉండండి పక్కన దయచేసి సపోర్ట్ టీం కూర్చోవాలి ఎందుకంటే ఇది బజర్ రౌండ్ ఆల్రెడీ అలీ గారు బజర్ మీద పడుకున్నట్టుగా ఉన్నారు అలీ గారు అక్కడ ఒక బజర్ ఉంది దయచేసి ఎవరు పడితే వారు నొక్కొచ్చు సార్ దయచేసి సుమనత్ గారు తొందరపడద్దు ఒక్కళ్ళు నొక్కిన తర్వాత ఇంకొకళ్ళు పని చేయదు సార్ బజర్ అమ్మా ఇంకా పువ్వు సన్న చెప్పలేదమ్మా ఏంటమ్మా వాళ్ళు అన్ని పువ్వుల గురించి ఒక కదంబ మాల అక్కడ రెడీ చేసుకుంటున్నారు మీరు ఏ పువ్వు ఇచ్చినా అక్కడ రెడీగా ఉన్నారు సెకండ్ రౌండ్ we are going to start first flower aa flower peru cheppina venne pallavi meeru paadali buzzer nokki paadalandi paadakapothe disqualify aa -5 vastadi first puvvu banti akada 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 aagandi 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 sir chiranjeevi garu paadandi 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 banti chamanti yuvale unnai సెలవడికి ఇద్దరిని కలవమని ఇద్దరిని సెలవడికి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే ఓకే ఫెంటాస్టిక్ సూపర్ మీరు 5 పాయింట్లు గెలుచుకున్నారు సార్ అలాగే బజర్ మీరు పడిపోయి నొక్కుతున్నారు సార్ అది ధర్మం కాదు ఇక్కడ జయప్రద గారి కళ్ళల్లో నీళ్లు దొరుకుతున్నాయి ఇక్కడ చిన్నది ఇన్ఫర్మేషన్ మోసుకొచ్చాను మీకోసం మీ చేతిలో ఉన్నాయి అందరు తొంగి తొంగి చూస్తున్నారు సార్ ఇది నాకు ఇచ్చే మీరు పట్టుకోండి రెండో పువ్వు పేరు విడుదల చేయబోతున్నారు బజర్ మీ చేతిలో రెడీగా పెట్టుకోండి పువ్వు పేరు విని బజర్ నొక్కండి నాయన అమ్మా మీకు చెప్పకూడదు చెప్పలేదు సార్ నేను రోజా రోజ్ 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 సార్ ఇక్కడ ఇక్కడ రోజ్ 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 రోజ్
పూస్తూ ఉన్నా పువ్వెనువా నవ్వెనువా సోకు విచ్చుకున్నా రోస్ 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 రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వెనువా నవ్వెనువా సార్ ఇక్కడ ఒక అన్యాయం జరిగిందండి సార్ ఒక అన్యాయం ఒక్క నిమిషం సార్ ఒక అన్యాయం జరిగింది తెలుసమ్మా మీరు నొక్కక ముందు రాజశేఖర్ గారు నొక్కక ముందు జయప్రద గారు నొక్కారు ప్లీజ్ కాకపోతే లేదండి అన్నప్పుడు నొక్కారు అంటే నేను రోల్ అని నొక్కిసామండి రో అన్నగా నువ్వు నొక్కిసావు ఓకే వినండి 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 ఆ రోజా పువ్వుని ఆవిడకి డెడికేట్ చేస్తున్నాం ఓకే అండి ఇప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం దీనికి న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి రాఘవేంద్ర రావు గారు ఎవరికి పాయింట్లు వెళ్ళాలి అని చెప్తారు సార్ ఆ పల్లవి తెలుసా మనో సార్ పల్లవి తెలుసట కాదు జడ్జిలు ఇక్కడ ఉన్నారు కదా నువ్వే జడ్జి సార్ మార్కులు ఇచ్చి లాస్ట్ మీకు చెప్తాను అయ్యా 150 సినిమా ఛాన్స్ ఉందండి కొంచెం చూడండి ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది మీరు ఎవరి పాట వాళ్ళు పాడకూడదు అవును సార్ అవును ఇక్కడ అదే వాళ్ళ పాట వాళ్ళు పాడాలంటే వీళ్ళే గెలిచారు లేదండి లేదండి అట్లా కాదు అదేంటి ఇక్కడ జయప్రద గారు వినండి సార్ ఎవరి పాట వాళ్ళు తెలుస్తుంది కదా లేదండి జయప్రద గారు నొక్కారు కాదు ఇప్పుడు ఈ పల్లవి వాళ్ళు రెండు లైన్లు పాడితే 2.5 మార్కులు వాళ్ళ పాటలు వాళ్ళు చాలా పాడారు అది ముందు చెప్పలేదు కండిషన్ల లేదు అది కాదు అవును ఒక్క నిమిషం చూడండమ్మా జయప్రద పల్లవి ఆ రెండు లైన్లు పాడితే ఫస్ట్ బజర్ నొక్కే గనక టోటల్ గా ఇటేపు ఇది పైగా మనం రోజా పువ్వు అని చెప్పాను మీరు అసలు గ్యాప్ లేకుండా ఎవరు ఏం పాడుతున్నారో అర్థం కావట్లేదు జడ్జిలకి మమ్మల్ని క్షమించండి సార్ కొంచెం గ్యాప్ ఇస్తాం కొంచెం రాగం జ్ఞానం ఉన్నాళ్ళు ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే అది ఈయనేమో ఇందోళం అంటాడు ఆయనేమో శివరంజన్ అంటున్నాడు ఓ సింధు భైరవ్ అంటాడు ఇక్కడ ఏమో ఏది ఏ రాగం తెలియదు బజరు ఆమె జయప్రద గారు కొట్టారు అవును సార్ ఆమె పాడాలి ఇప్పుడు ఇప్పుడు రెండు లైన్లు పాడితే మేడం మీరు పాడితేనే మీకు 2.5 మార్కులు వస్తాయండి 2.5 లైన్లు మార్కులు కావాలంటే మీరు బజర్ నొక్కారు కాబట్టి రోజా పువ్వు మీద 2 లైన్లు కరెక్ట్ గా పాడండి రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా రోజా పువ్వా సార్ ధర్మం రెండు లైన్లు పాడ న్యాయ నిర్ణేతలు జడ్జెస్ రెండు లైన్లు కరెక్ట్ పాడారు ఓకేనా సార్ రోజా రోజు రోజా పువ్వు అండి బాబు నువ్వు దాంట్లో ఉందండి మను మను సార్ మను నువ్వు రోజా పువ్వు అని రెండు సార్ అవునండి రోజ్ అని ఎత్తుకున్నారు సార్ మూడో లైన్లో రోజా వచ్చింది అండి పువ్వు గురించి పాట అండి ఇచ్చేసాం 2.5 మార్కులు అక్కడ ఇచ్చేసాం మరీ కష్టంగా అడగొద్దు సార్ మీరు జయసుధ గారికి జడ్జెస్ ఆ 2.5 మార్కులు ఇచ్చేశారు మీరు గమనించండి బజరు మూడో పేరు సార్ దయచేసి సుమలత గారు మీరు బజర్ మీద చేయి పెట్టుకోండి ఎందుకంటే చాలా తొందరగా ఉన్నారు మీరు అక్కడ చూసుకోండి అమ్మా సార్ బజర్ నొక్కండి సార్ మీరమ్మా నొక్కండి బజర్ నొక్కండి ఇంకా చెప్పలేదు ఓకే అండ్ ఓకే మళ్ళీ మనం కంటిన్యూ చేస్తున్నాము నెక్స్ట్ పాట పదం రెడీ సార్ చామంతి పువ్వు జీవిత గారు ఓకే సార్ మళ్ళీ అన్యాయం జరిగింది సార్ జడ్జెస్ మళ్ళీ అన్యాయం జరిగింది బజర్ ఇక్కడ నొక్కారు సుమలత గారు పల్లవి వీరు పాడారు ఏం చేయమంటారు మీరు వెళ్ళొద్దు సార్ హలో చిరంజీవి గారు మీరు ప్లీజ్ మీరు బాయ్ కట్ చేయండి సార్ ఎట్లా కట్ పోటీ సార్ ప్లీజ్ సార్ సార్ ఇంత తొంటరి కుర్రాళ్ళ ఉన్నారండి సార్ సార్ స్టూడెంట్స్ కొంచెం కోఆపరేట్ చేయండి సపోర్టర్స్ మను సార్ వినండి బజర్ అంటే ఇది కదండి సార్
అది బజర్. అవును అక్కడ వినపడలేదమ్మా. వినపడలేదంటే సపోర్ట్ గొడవ చేస్తే సపోర్టర్స్ బాబు మాది ఇప్పుడు పావు గడి మేం ప్రెస్ చేసాం బజర్ సౌండ్ వస్తుంది సార్ హలో వస్తుంది కదా మనం పాపం అక్కడ ఆలి సౌండ్ వస్తుంది 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 అంటున్నాడు కానీ రావట్లేదు సార్ మా భద్ర పని చేయట్లేదు ఓకే సార్ దీంట్లో మీరు ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే చిరంజీవి వెంకటేష్ గారి టీము మీరు రెండు లైన్లు కరెక్ట్ పాడారు కానీ చామంతికి బజర్ నొక్కింది ఒక్క రెండు లైన్లు పాడితే సగం సగం మార్కులు తీసుకోండి దయచేసి స్టూడెంట్స్ కోఆపరేట్ చేయండి నో 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 ఇదేంటి అన్యాయం ప్లీజ్ అయితే ఇందాక కూడా మాకు మార్క్ ఇచ్చి ఉండాలి సార్ సార్ ఓకే చామంతి మీద వాళ్ళు ఇంకో పాట పాడమన్నారు చామంతి మీద వేరే పాట ఇంకో పాట పాడండి ఇంకో పాట మేము పాడతాం మేము పాడతాం ఓకే సార్ సైలెన్స్ సార్ చామంతి పువ్వ అదే పువ్వ ఆ పువ్వ పువ్వ ఏంటి పువ్వ మేము పువ్వ కాకుండా పువ్వ మేము పాడతాం సో చామంతి ఏమంటే ఈ వింత మేము పాడతాం చామంతి ఏమంటే ఈ వింత ఈ చిన్నవాడికి కలిగే నేల పులకింత చామంతి ఏమిటే ఈ వింత ఈ చిన్నవాడికి కలిగే నేల గిలిగింత ఏమి పులకింత ఓకే మనో గారు ఇప్పుడే మన జడ్జెస్ ఏ విషయం చెప్పారంటే బజర్స్ విషయంలో బోలెడంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి బజర్స్ ఎవరు ప్రెస్ చేశారు అనేది పక్కన పెట్టేసి మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క పదం ఇస్తున్నారు వాళ్ళు ఆ 10 సెకండ్స్ లోపల పదాన్ని పాడగలగాలి లేకపోతే ఈ రౌండ్ తో మీరు 15 పాయింట్లో ఉన్నారు సార్ మీరు 12.5 మీరు 12.5 మీరు 12.5 సార్ సార్ ఓకే నెక్స్ట్ థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం సార్ థర్డ్ రౌండ్ వచ్చేసి లొకేషన్ చెప్తాం మేము లొకేషన్స్ ప్రాపర్టీస్ సారీ సారీ సార్ ప్రాపర్టీస్ ఒక ప్రాపర్టీ పేరు చెప్తాం దానికి సంబంధించిన పాట మీరు పాడాలి ఓకే చిరంజీవి గారు వెంకటేష్ గారు మీ టీంకి ఇస్తున్నటువంటి పదం ప్రాపర్టీ పేరు వచ్చి సైకిల్ చైన్ దాని మీద పల్లవి సైకిల్ చైన్ ఓకే సక్సెస్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు సైకిల్ చైన్ అనే పదం మీద కరెక్ట్ పాట పాడారు అలీగారు సినిమాలో నుంచి ఇప్పుడు వీళ్ళకి జయసుధ గారికి జయప్రద గారికి ఏం పదం ఇస్తున్నారు మీరు స్టెతోస్కోప్ స్టెతోస్కోప్ బేగం పేట బుల్లెమ్మో బేగం పేట బుల్లెమ్మో పంజా గుట్ట పిల్లెమ్మో వాడిలోన వేడే చూసి కొలి వేసనమ్మో ఏ చిన్న పల్లి కిటమ్మో కుకట్ పల్లి కిటమ్మో అదే నీకు లేకుండా తుదే రాస్తనమ్మో ఏ హైదర్ కూడా కుండమ్మో దీంట్లో స్టెతోస్కోప్ ఎక్కడ ఉంది అది మనకి న్యాయ నిర్ణేతలు వాళ్ళు వాచ్ చేస్తున్నారు సార్ దీంట్లో స్టెతోస్కోప్ ఎక్కడ ఉంది సార్ స్టెతోస్కోప్ ఉందా లేదా చిరంజీవి గారు ఓకే అంటున్నారు సార్ స్టెతోస్కోప్ లో వర్డే లేదు సార్ పాట లేదు సో డాక్టర్ ని బేస్ చేసుకొని మీరు పాడారు కాబట్టి డాన్స్ కి మార్కులు లేవు పాటకి మీకు 5 మార్కులు వచ్చాయి ఓకే ఇప్పుడు నెక్స్ట్ టీం జీవిత గారికి సుమలత గారికి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఆ పదానికి రిలేటెడ్ గా ఉన్న సినిమా పాట కావాలి ఆ పదంతో పాట కాదు జీవిత గారికి సుమలత గారికి పదం రూబిక్స్ క్యూబ్ చెప్పండి I'm your angel, sir. I'm a rock star, I am single, Mr. Rockstar, Chetam
మనో గారు మీకు ఇచ్చినటువంటి పదం రూబిక్స్ క్యూబ్, అంటే పిల్లలు ఆడుకునేటువంటి క్యూబ్. క్యూబ్ లో ఈ పాటకి ఏ విధమైన సంబంధం ఉందో జడ్జెస్ గమనించగలరు. అలాగే ఓకే, రాజశేఖర్ గారు, ఆలీ గారు, మీరు పోడియం దాటి భయం ముందుకు వస్తున్నా సార్. మీకు పదం క్యాబేజీ నీడిల్ హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే హెల్ప్ చూస్తే ఫాస్ట్ రీట్ అయ్యే ఇలా చూసుకుంటూ పోతే బాబు బాబు అద్భుతం. ఈ రౌండ్ లో కూడా చిరంజీవి గారి టీం 17.5 మార్కులు, జయప్రద జయసుధ గారి టీం 15 మార్కులు, 15 మార్కులు అండి. మీ టీము 15 మార్కులు, మీ టీము 15 మార్కులతో ఉన్నారండి. ఇప్పుడు మీకు లొకేషన్స్ ఇస్తాం సార్, దానికి సంబంధించిన పాట పల్లవి పాడాలి మీరు. ఒక ఆ లొకేషన్ ఉన్నటువంటి పాట, దానికి బేస్ చేసి చిత్రీకరించినటువంటి పాట. ఇప్పుడు మీకు ఎడారి ఇసుకలో ఉన్నటువంటి, ఎడారిలో ఉన్నటువంటి ఏదైనా పల్లవి. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా నిన్న నారిగా హరిబో మీరు బాధపడ్డారు. ఆ వచ్చిన ప్రయాసి కనీసం 100 కిలోమీటర్లు పారిపోయే పరిస్థితికి తీసుకు. మీరు గమనించినట్టయితే వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఎమోషన్ ఎక్కువగాను పాట తక్కువగాను పాడుతున్నారు సార్. మీ ఇద్దరు కళ్ళు ఎమోషన్ లో పాట రావడం లేదు అంటున్నారు వెంకటేష్ గారు. మీరు చక్కగా లొకేషన్ తగినట్టు మామూలు అయిపోయింది సార్, మీ పల్లవి కరెక్ట్. నెక్స్ట్ జయప్రద జయసుధ గారికి సంబంధించిన లొకేషన్ అంటే అది సంబంధించినటువంటి పదం, దానికి సంబంధించిన దానికి కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే లవ్ కు సంబంధించిన పల్లవి, లవ్ లవ్ ప్రేమ. బాగా పర్ఫామ్ చేశారండి. అలాగే గారు, జీవిత గారు ఏమండి, వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేసిన పాట పాడకూడదు అన్నారు. అవునండి అవును అవును. ఇప్పుడు మళ్ళీ మాకు కూడా మార్క్ ఇవ్వాలి అప్పుడు. సరే సార్, సరే సార్, మీ పాయింట్ నేను న్యాయ నిర్ణేతలకు చెప్తున్నాం సార్, అది కూడా నోట్ చేసుకోండి జడ్జెస్. ఓకే అమ్మ, మీకు వాన రెయిన్ లో ఉన్నటువంటి పాట. అమ్మ అమ్మ ఎందుకు అంత ఆవేశం? వచ్చి వచ్చి ఏమైందమ్మా చెప్పండి అమ్మ. అమ్మ చూసుకోండి, వానొచ్చేనంటే వరదొస్తది, వరదొచ్చేనంటే
మందోయ్ కనకాంబరం ముల్ల గోడ తాచిన మరం హై పసు మందోయ్ కనకాంబరం ముల్ల గోడ తాచిన మరం వాళ్ళొచ్చేదంటే వరదొస్తుంది వయసొచ్చేదంటే మనపొస్తుంది వాళ్ళొచ్చేదంటే మనపొస్తుంది వయసొచ్చేదంటే మనపొస్తుంది నువ్వు రెడీ రెడీ నేను నెరీడడి వద్దాం పడి పడి చేద్దాం హడబిడి కసు మందోయ్ కనకాంబరం కొల్ల కొడ తాచిన వరం కసు మందోయ్ కనకాంబరం కొల్ల కొడ తాచిన వరం సార్ జడ్జెస్ కూడా లేచి చప్పట్లు కొట్టకూడదు ఎందుకంటే స్టూడెంట్స్ బాగా వాళ్ళు బాగా భావావేశం ఎక్కువైపోతుంది 25 ఎక్స్ట్రా పాయింట్స్ సార్ 25 అలా కుదరదు సార్ ఐ వాంట్ 25 సార్ కుదరదు సార్ ఛాన్స్ లేదు సార్ దయచేసి వెంకటేష్ గారు ఎమోషన్ కి గురవుతున్నారు సార్ ఆవేశాలకు మార్పులు లేవు సార్ దయచేసి ప్లీజ్ రాజశేఖర్ గారు అంటీ రాజశేఖర్ గారు శ్రీకాంత్ గారు ఆలీ గారు టీమ్ కి అడవి అడవికి సంబంధించిన పల్లవి ఫారెస్ట్ ఫారెస్ట్ 9 8 7 6 జామురాతిరి మైనస్ ఓకే 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 బాబు నో సెకండ్ ఛాన్స్ మీరు అలాగా ఆవేశంగా రెండో పాట పాడితే ఎలాగా ఇప్పుడు ఆల్రెడీ పాడిన జామురాతిని తీసుకొచ్చి మీరు అడవి సిచ్యుయేషన్ లో అయిపోయింది అయిపోయింది సార్ అయిపోయింది కాకపోతే మీరు అందుకే చాయిస్ ఇచ్చాము మీకు మనో గారు మనం న్యాయ నిర్ణేతలం కాదు జడ్జెస్ కి చెప్తాం జడ్జెస్ ను చూసి ఏమైనా లేవద్దు లేవు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మీరు ఎట్లా ఎట్లా హలో హాయ్ ఇంకా ఇంకా 7.5 నిమిషాలలో ఈ అంతాక్షరి కాంటెస్ట్ ఎండ్ అవ్వబోతుంది ది లాస్ట్ క్లైమాక్స్ సిట్యుయేషన్ లో ఉన్నాము క్లైమాక్స్ రౌండ్ మనో గారు ఓకే అండి ఫస్ట్ చిరంజీవి గారు వెంకటేష్ గారు టీమ్ కి వచ్చేసి హీరో డైరెక్టర్ బేస్ రౌండ్ అండి ఇది హీరోకి డైరెక్టర్ కి సంబంధించినటువంటి పాట మీరు పాడాలి వారి పేర్లు చెప్తాం మేము అందరికి ఏమండి రెడీగా ఉన్నారు కదా మీకండి చిరంజీవి గారు వెంకటేష్ గారికి ఎన్టీ రామారావు గారు రాఘవేంద్రరావు గారు కాంబినేషన్ లో ఒక హిట్ సాంగ్ పాడండి ఫంటాస్టిక్ సూపర్ తర్వాత జయప్రద గారు జయసుధ గారు మీ టీంకి వచ్చేసి చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్ చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్ లో వచ్చిన హిట్ సాంగ్ అది కే మురళీమోహన్ రావు గారు వాళ్ళు పాడిన పాట కరెక్టా కాదా అని మన జడ్జెస్ డిసైడ్ చేశారు లేదు దయచేసి జయప్రద గారు జయసుద గారి టీమ్ ఛాన్స్ అయిపోయింది పాస్ ఆన్ పాస్ పాస్ రెండు లైన్లు కరెక్ట్ తెలుసా సార్ సార్ ప్లీజ్ 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 లేదు ఇవ్వండి వాళ్ళు మీరు ఏదైనా రెండు లైన్లు పాడగలరా జడ్జెస్ తర్వాత చూస్తారు సార్ బోనస్ పాడండి ఏదైనా ఇందు వదన కుందర దన వందర దన I love you, Harika.
కాకపోతే సిచ్యుయేషన్ బేతా సిచ్యుయేషన్ లా పాడారు. కాకపోతే ఆ డాన్స్ మూమెంట్ పోయి పర్వాలేదు, దానికి కూడా అంటే వాళ్ళకి మార్క్ వస్తుందా రాదా అన్న తలకోసం పాడారు. ఇప్పుడు జీవిత గారు సుమలత గారు వాళ్ళ టీమ్ కి మీరు ఇచ్చేటువంటి కాంబినేషన్, జీవిత గారికి సుమలత గారికి ఇచ్చే పాట వచ్చేసేసి పాట కాదు కాంబినేషన్, కాంబినేషన్ దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు గారి కాంబినేషన్ లో పాట. దారి చూపి దేవత ఈ చేయి ఎన్నడు వీడక జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడచిరా. రాజశేఖర్ గారు టీమ్ కి రవితేజ గారు పూరి జగన్నాథ్ గారు కాంబినేషన్ లో ఒక హిట్ సాంగ్ చూపులతో గుచ్చి గుచ్చి సంపకే. సార్ జడ్జెస్ ఫస్ట్ లైన్ కరెక్ట్ పాడారు, సెకండ్ లైన్ ఒన్ అని పాడారు, చూసుకోండి. చెవు ప్రాబ్లం ఉంది అని నా దగ్గర వచ్చారు. సో సార్ ఆయనకి చెవు కొంచెం ప్రాబ్లం అయిన నాలుగో లైన్ కరెక్ట్ పాడారు ఎందుకో బిగినింగ్ నుంచి నచ్చట్లేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చేసి సార్ వాకౌట్ వచ్చు సార్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరి పేర్లు చెప్తాం సార్, కాంబినేషన్ వారికి సంబంధించిన ఒక హిట్ సాంగ్ పాడాలి. ఇది బజర్ రౌండ్ కాదు, బోనస్ దీనికి బాయి ఇదే ఆఖరి రౌండ్, ఆఖరి రౌండ్ సార్. దీంతో విజేతలు ఎవరో తెలిసిపోతుంది. చిరంజీవి గారు వెంకటేష్ వెంకటేష్ గారు టీమ్ కి చంద్రమోహన్ గారు శ్రీదేవి గారు నటించిన ఎన్నాళ్ళకి వస్తే మనకెందుకు కానీ పల్లవి కరెక్ట్ పాడారు మీరు, పల్లవి కరెక్ట్ పాడారు సార్ థ్యాంక్ యూ. జయప్రద గారు జయసుధ గారు మీ టీంకి అమ్మా మీరు వినండి అమ్మా. ఎన్టీఆర్ గారు సావిత్రి గారు కాంబినేషన్ లో ఒక హిట్ సాంగ్ ఓకేమ్మా థ్యాంక్ యూ. జీవిత గారు సుమలత గారు టీమ్కి అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు నటించిన ఒక అద్భుతమైన హిట్ సాంగ్. ఈయనకి మతి భ్రమించింది ఈయన మాటి మీరు వాళ్ళమ్మా ఆయన ఏంటి పచ్చగట్టి కోసేటి పడుచు పిల్ల కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో కొంటె పిల్లోడా కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారితే గడుచు పిల్ల కొంగు జారితే ముందు కొండ పిల్లడా నీ కుండ చిక్కు కొందేమో చూడు పిల్లడా మా భావావేశానికి వెళ్ళి తప్పు పాడావు వారు మనవ గారు ఇది కూడా జడ్జెస్ దృష్టికి వెళ్తుంది పాట హలో మీకు ఉండండి ఉండండి మీరు చెప్పేందుకు ముందు మా టీం మెంబర్స్ అంతా మీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని ఓ ఫీలింగ్ మిమ్మల్ని పెద్ద చూపు చూస్తున్నాం ఇప్పుడు వద్దు ఇంకా చిన్న చూపులు పెద్ద చూపులు అలాంటి పాలిటిక్స్ అక్కడ లేవు తెలుగు వారికి లేదు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఒకటే సార్ మీ సైజ్ లో చూస్తున్నారు మమ్మల్ని ఓకే సార్ ఇప్పుడు వెంకటేష్ గారు సౌందర్య గారు నటించిన ఒక హిట్ సాంగ్ పాడండి ఏదో ఒక రాగం పలికింది వేళ వేదలో బహిరించే కలగలసే కలవేళ ఏదో ఒక రాగం తెలిచింది వేళ నీలో ఒరు కాట్రే నా కాటలు కందా నీ చేతిలో క్యాబేజే నా చేతుల్లో ఫ్లవరేలే ఏదో ఒక రాగం తెలిసింది సూపర్ సూపర్ వేదిక మీదకి ఇక్కడ నుంచి చెప్తాం ఓకే ఆయన ఫలాంతర పగడి అని కొత్త పనులు రాశాడు చాలా డిస్కషన్ అది చాలా డిస్కషన్ జరుగుతుంది ఓకే చాలా డిస్కషన్ జరుగుతుంది డిస్టర్బ్ చేయండి సార్ టీమ్స్ మాత్రం వేదిక మీద ఉండండి రిపోర్టర్స్ లైన్స్ కింద వెళ్ళిపోండి సార్ అందరం ఆయన కింద వస్తా ఉండండి అటు ఇటు సోది చెప్పొద్దు లైన్ లో ఉంచండి అందరం ఉంచను అన్నా టీమ్స్ మాత్రం ఉండాలి ఉండండి ఉండండి అట్లా బీ దేర్ బీ దేర్ బీ దేర్ బీ దేర్ ఆగండి ఎక్కడికి బీ దేర్ ఏంటి ఆయన పిస్తాడు వెళ్ళిపోండి ఉండండి 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 సపోర్ట్ సపోర్ట్ గ్రూప్ కూర్చోండి మా కింద ఆగండి సపోర్ట్ ఉండాలంట ఓకే సైలెన్స్ ప్లీజ్ కూర్చోండి అంటే కాదు అంటే ఒక్కటే ఓ పని చేద్దాం బెస్ట్ సింగర్ బెస్ట్ ఎక్స్ప్రెషన్ నౌ యు కెన్ హియర్ ది థియేటర్ మాకు రాసేస్తారా కాదు కాదు మేము రాగాల రాగాలను బట్టి వేస్తాం ఓ ఆరోహణ అవరోహణ బట్టి చిందు భైరవి శివరంజని ఓకే సార్ ఓహో వీళ్ళు ఎప్పుడు పేరు మార్చుకున్నారండి వీళ్ళు సార్ బెస్ట్ టీమ్ బెస్ట్ సింగర్ ఆలీ గ్రూప్ ఓకే 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 బెస్ట్ ఎక్స్ప్రెషన్ చిరంజీవి వెంకటేష్ ఓకే ఓకే బెస్ట్ హోమ్లీ బెస్ట్ గ్లామర్ సుమలత గారు జీవిత గారు సదా మధుశాలిని ఆ గ్రూప్ అసలు అబ్బో అదే అదే ఎస్ 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 ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ సార్ ఐ నో ఐ నో ఐ నో అద్భుతంగా ఈ అంతరాక్షరి కార్యక్రమంలో అందరూ విజేతలైన సందర్భంగా మీ సపోర్టర్స్ తో మీరు ఎంజాయ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అన్ని టీమ్స్ కూడా దీంట్లో విన్ అయ్యారు చిరంజీవి గారు నెంబర్ వన్ పొజిషన్ లో వచ్చిన అందరూ ఒక్కొక్క టీము ఒక్కొక్క లక్ష రూపాయలు విరాళం ఇవ్వాలి అందరూ వచ్చారు బాగా డైలీ డైలీ వేజెస్ తీసుకొని మమ్మల్ని ప్రొడ్యూసర్ ఎవరండి ఇచ్చితే నలుగురు గెలిచారు కనుక నాలుగు టీములు 4 లక్షల రూపాయలు మీరు చిరంజీవి గారు కమిట్ అయినట్టున్నారు నాకు చేస్తానని కనుక ఇచ్చేస్తాను సో అన్ని 150 151 అండి అంటే 150 లో కొడుకున్నాడు 150 ఇవ్వండి
రెండు రెండు లక్షలు ఇస్తా. సూపర్. కాదు అసలే నేను లేటుకు తీసుకుంటున్నాను, ఎవరు ఇవ్వట్లేదు, సినిమా తర్వాత ఇస్తానంటున్నారు, అది కనపట్టలేదు. లేదు ఇప్పుడు అడ్వాన్స్ ఇప్పుడే ఇవ్వాలే. ఈ అన్ని టీములు విన్ అందరు టీములు విన్ అయిన సందర్భంగా చిరంజీవి గారు ఇప్పుడు స్పందిస్తారు. పరిశ్రమ తరపున చిరంజీవి గారు వారి స్పందనని మేము సైతం అనేటువంటి కార్యక్రమం తెలియచెప్తారు. దాంతో ఇవాళ ఈ కార్యక్రమం కంక్లూడ్. నా విషయం చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత మనసు విప్పి హాయిగా నవ్వుకున్న క్షణం ఈ క్షణం.